మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి మనం ఏదో ఒక వస్తువును గుర్తుగా తెచ్చుకుంటాం. షోకేస్లో అలంకరణ కోసం, చూడ్డానికి బాగుందనో, ఇలా రకరకాల కారణాల వలన వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఒక బొమ్మను తెచ్చి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో పెడుతూ ఉన్నారు. దాని వలన ధనాకర్షణ కలుగుతుందనే నమ్మకంతో తీసుకువచ్చి పెట్టేస్తూ ఉన్నారు. ఆ బొమ్మ తీసుకురావటం వలన ఐశ్వర్యం పెరుగుతున్నట్లే ఉంటుంది, కానీ పరమ దరిద్రం చుట్టుకుంటుంది. ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూనే ఉంటాయి. పిల్లలు మీ మాట వినకుండా మొండిగా తయారవుతారు. ఇంట్లో పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగినది. ఏ రోజు ఎక్కడ ఉంటుందో ఎవ్వరూ చెప్పలేం. బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, ఆప్యాయతలు డబ్బు కన్నా గొప్పవి. వాటిని దూరం చేసే, మనశ్శాంతిని కోల్పోయేలా చేసే ఆ బొమ్మ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుండి బాగా ప్రాచుర్యం పొందిన లాఫింగ్ బుద్ధా ప్రతిమ. ఇది ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు పొంగి పొర్లుతాయని, సంపద తాండవం చేస్తుందని, అదృష్టం కలిసి వస్తుందని, ఇలా ఎన్నో నమ్మకాలను పెట్టుకున్నారు. కానీ ఈ లాఫింగ్ బుద్ధా ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం తాండవం చేస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ లాఫింగ్ బుద్ధా ఉన్న ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతున్నట్లుగా కనపడి మనశ్శాంతి పోతుంది. డబ్బు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకపోతే ఏం ప్రయోజనం? వాస్తవానికి మనకు ఉన్న దశావతారాలలో బుద్ధుడు ఒకరు అని చెప్పారు. కానీ ఆ బుద్ధుడు ఈ లాఫింగ్ బుద్ధా ఒకటి కాదు. చైనా వాస్తు ప్రకారం ఈ లాఫింగ్ బుద్ధా మంచిదని నమ్ముతారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఈ లాఫింగ్ బుద్ధా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. దాంతో జ్యేష్ఠాదేవి ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక మీ జీవితం మొత్తం కష్టాలు, బాధలు, సమస్యలే ఉంటాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గుర్తుంచుకొని నిజమేమిటో గ్రహించండి. ఎలాంటి బాధలు, సమస్యలు లేకుండా హాయిగా, ఆనందంగా, అఖండ సంపద కలిగి జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.